టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలుస్తాయి అని చెప్పాల్సిందే. సినీ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, అందులోనూ ముఖ్యంగా మన ఫేవరెట్ హీరోలు హీరోయిన్లకు సంబంధించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూనే ఉంటాయి. అవి పుట్టినరోజులు కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, మరి ఏ ఇతరమైన రకమైన వార్తలు, అన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. అలా వెలుగులోకి వచ్చి ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారి సంచలనం సృష్టించిన వార్త ఏదయ్యా అంటే, ప్రముఖ హీరో అయిన సాయి ధరమ్ తేజ్ గారు యాక్సిడెంట్కి గురయ్యారు అన్న వార్త. సెప్టెంబర్ 10వ తారీఖున ఆయన ప్రయాణిస్తున్న బైక్ ఊహించని రీతిలో యాక్సిడెంట్కి గురవ్వడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ని అందిస్తున్నారు అన్న వార్త తెలుగు సినీ రంగాన్నే పెద్ద షాక్కి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు మరియు ఇటు అభిమానులు హాస్పిటల్కి తరలి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అలా హాస్పిటల్లో గత కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి హాస్పిటల్లోని డాక్టర్ల బృందం ఎన్నోసార్లు హెల్త్ బులెటిన్ని రిలీజ్ చేశారు. ఆయనకి ఇప్పుడు ప్రమాదమేమీ లేదని, ఆయన స్టేబుల్గా ఉన్నారని, ఆయన త్వరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని కూడా చెప్పుకొచ్చారు. వెంటిలేటర్ మీద ఉన్న ఆయనకి వెంటిలేటర్ తీసేశామని, ఆయన ఇప్పుడు స్పెషల్ వార్డులో ఉన్నారని, అందరినీ పలకరిస్తున్నారు అంటూ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన వార్త ఇటు మెగా ఫ్యామిలీని మాత్రమే కాకుండా అభిమానులందరినీ ఆనందానికి గురిచేసిందనే చెప్పాలి. అయితే ఇలాంటి నేపథ్యంలో తన మేనమామ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓ షాకింగ్ కమెంట్ చేశారు. ఇప్పుడు అది అందరినీ ఆందోళనకి గురి చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సాయి ధరమ్ తేజ్ గురించి ఎందుకు ఇలా చెప్పారా అని అందరూ ఆలోచనలో పడ్డారు. మరి ఇంతకీ ఆ షాకింగ్ కమెంట్స్ ఏంటయ్యా అంటే, ఇటీవల కాలంలో సాయి ధరమ్ తేజ్ గారు హీరోగా నటించి విడుదలకి సిద్ధంగా ఉన్న రిపబ్లిక్ సినిమాకి సంబంధించిన ఓ సినీ వేడుకకి పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు. ఇక ఆయన మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు అడగగా, సాయి ధరమ్ తేజ్ కోమాలోనే ఉన్నారని, వారాలు గడుస్తున్నప్పటికీ ఇంకా ఆయన కళ్ళు తెరిచి చూడటం నేను గమనించలేదని చెప్పడమే ఓ షాకింగ్ కమెంట్గా మారింది. అంతకు ముందే హీరో రామ్ చరణ్ సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడగగా తను కోలుకుంటున్నారని చెప్పారు. మరోపక్క మేనమామ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సాయి ధరమ్ తేజ్ గారు స్టేబుల్గా ఉన్నట్లు, అందరితో మాట్లాడుతున్నట్లు వెల్లడి చేశారు. మరి ఆ వార్త ఇలా వచ్చిందో రాలేదో ఇప్పుడు లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలోనే వైరల్గా మారింది. అంటే సాయి ధరమ్ తేజ్ గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారా, లేకపోతే ఆయన ఆరోగ్యంగా ఉన్నారా అన్న విషయం అభిమానులు ఒక కన్ఫ్యూజన్ని ఏర్పరిచింది. లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలోనే వైరల్గా మారింది. ఏది ఏమైనప్పటికీ సాయి ధరమ్ తేజ్ మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కమెంట్సే ఇప్పుడు షాకింగ్ న్యూస్గా హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.